అడ్వెంచర్ ట్రిప్ చేయాలంటే ఏదో మౌంటైన్ రేంజెస్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలోనే మహబూబ్నగర్లోనే ఇట్లాంటి అవకాశం దక్కింది. మౌంటైనీరింగ్తో పాటు మౌంట్ ట్రెక్కింగ్, అట్లాగే జిప్ లైన్, స్కై సైక్లింగ్ ఇట్లాంటి అడ్వెంచర్ ట్రిప్లకు కేరఫ్గా మారినటువంటి పాలమూరు ఏకో పార్క్పై V6 గ్రౌండ్ రిపోర్ట్. హాయ్, చెప్పమ్మా, ఏం పేరు? పేరు? హాయ్, నా పేరు చరిత. ఓకే, ఎట్లా అనిపించింది రైడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేసింది, దాని తర్వాత చాలా ఫన్గా అనిపించింది. ఓకే, దాని తర్వాత ఆ ట్రీని డాచ్ చేసిన తర్వాత ఎంత ఫన్గా అనిపించింది అంటే అక్కడ చాలా బాగుంది. ఎప్పుడు చూడలే, అంటే చిన్నప్పుడు ఒకసారి ఎక్కాను కానీ ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. రైడ్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక పార్ట్ ఉంటుంది, అది గట్టిగా తలిగిద్ది. ఫస్ట్ నాకు భయం వేసింది, దాని తర్వాత వాళ్ళు ఆపారు, నాకు డిజీగా అనిపించింది. కానీ దాని తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. భయం అనేది పోతుంది కదా? భయం మొత్తం పోయింది, మొత్తం పోయింది. నా పేరు అంకిత్, నేను తెలంగాణ సిద్దిపేట్. ఓకే, ఎట్లా ఉంది మొత్తం అడ్వెంచర్ ట్రిప్స్ అన్ని ఏమేమి చూసావు ఇంతవరకు? ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలే, కానీ చూస్తుంటేనే కొంచెం గుడ్, ఇట్స్ గుడ్ అనిపిస్తుంది. స్కై సైక్లింగ్ గురించి ఫస్ట్ టైం ఏం చెప్పారు? అంటే పోతున్నప్పుడు ఆపద్దు, అక్కడనే బ్రేక్ వేయాలి, అక్కడ ఎండ్ పాయింట్ ఒకటి ఉంటుంది అక్కడనే బ్రేక్ వేయాలి. మళ్ళా స్ట్రైట్గానే చూడాలి, కిందికి చూస్తే మళ్ళీ టెన్షన్ అవుతుంది అని. ఓకే, అంతే, ఇదే నా ఫస్ట్ టైం. మళ్ళా సైక్లింగ్ అంటే ఇష్టం అని చేస్తా. థ్రిల్లింగ్, థ్రిల్లింగ్ ఎట్లా అనిపిస్తుంది? థ్రిల్లింగ్ అంటే లోపల కొంచెం చేయొద్దు చేయొద్దు అని ఉంది, కానీ నేను చేస్తున్నాను. ఇక్కడ అంటే అంతా బాగానే ఉంటుంది. చూసిన తర్వాత అంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది. అంతేనా? My name is Aaron. How was the journey? It was really fun. Okay. What was the experience in between the journey? I was a little scared at first, but when I got the hang of it, I was like really enjoying it. Okay. How was the experience? Yeah, it was really fun. Okay. I'm not scared of heights, so yeah. It was enjoyable. Riding it kind of feels scary, but when you're getting hang of it, it's very very enjoyable. Yeah, okay. Riding it makes me feel very nice. Okay. It feels like I'm on top of the world. రైడ్ ఎట్లా అనిపించింది అనితా? చాలా ఫన్ అనిపించింది. జిప్ లైన్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది, హైట్ కూడా అంటే ఫ్లైట్ లాగా ఉంది. ఒక రోప్ మీద వెళ్తున్నట్టు అనిపించిందా? ఏమనిపించింది అంటే హ్యాండ్స్ వదిలితే అసలు ఫ్లైట్ లా అనిపించింది. చాలా ఫ్రీగా ఉంది, ఫ్రీగా ఉంది. భయం అనిపిస్తుందా? ఏమన్నా లేదు, ఏం లేదా? ఓకే, మొత్తం అక్కడికి లాస్ట్ రీచ్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే సడన్ గా ఆపితే కొంచెం సడన్ అనిపిస్తుంది, అంతా బాగుంది. బాగుందా? ఎంజాయ్ చేసాం. ఇంతకు ముందు ఎక్కడ చూసావు ఇట్లాంటి అడ్వెంచర్? లేదు, చూడలే. ఫస్ట్ టైం. రైడ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. చాలా బాగుందా? ఎట్లా వెళ్తున్నట్లు ఫ్లై చేసినట్టు అనిపించిందా? ఏమనిపించింది? ఏరోప్లేన్ లో ఇలా ఎగురుతున్నట్టు ఉందా? ఎప్పుడైనా చూసావు అట్లాంటిది? చూసా ఒకసారి అయితే ఫన్, ఒక ఓపెన్ గోల్ఫ్ లో ఉంది కదా, దాని పక్కన ఇంకోటి ఉంది, దాంట్లో ఒకసారి ట్రై చేసా, భయం వేసింది, కానీ అప్పుడు నేను చేయలేదు. సో ఇది నా ఫస్ట్ టైం చేయడం. పడిపోతున్నట్టు అనిపిస్తుందా కింద పై నుంచి? లేదు, సేఫ్టీ, సేఫ్టీ ఉంది, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మనం పడడం, ఏం పడడం. ఓకే, లాస్ట్ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఏమనిపించింది అంటే ఒక బ్రేక్ లాగా ఉంటుంది, సో అది గట్టిగా స్టాప్ చేసినప్పుడు ఇలా గాలి వస్తున్నట్టు బాగుంది. ఓకే, ఎగ్జామ్స్ అంటే భయమా? స్కూల్ అంటే ఎగ్జామ్స్ అంటే భయమా? ఇప్పుడు రైడ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఆ భయం మొత్తం పోయిందా? పోయింది. హౌ ఇస్ ది ఎక్స్పీరియన్స్? అంటే చాలా ఎంజాయబుల్ ఉంది, కానీ ఐ వుడెంట్, చిన్నపిల్లలకి చెప్పాను వెళ్ళమని. వెళ్ళమని చెప్పవా? ఎందుకని? అది ఒకసారి అక్కడ బ్రేక్ వెళ్ళాక ఇట్ ఫీల్స్ లైక్ హెల్మెట్ కి ఏదో గట్టిగా తగిలినట్టు అనిపిస్తుంది. ఓకే,
మధ్యలో జర్నీ చేస్తున్నప్పుడు ఫ్లై అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే గాలి వస్తుంది, అది చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఫ్లై చేస్తున్నట్టు అనిపిస్తుందా కొంచెం? ఓకే, బాగా క్రేజీ క్రేజీ అనిపించిందా? యా. చూసావా ఎప్పుడైనా ఇట్లాంటి యాక్టివిటీ అడ్వెంచర్? ఎక్కడ? అది ఎగ్జాక్ట్ ప్లేస్ గుర్తులేదు కానీ మేము బయటకు ఒకసారి వెళ్ళినప్పుడు చూసా. ఓకే, రైడ్ చేసినావు మరి? చాలా. ఓకే, పైన సైక్లింగ్ ఉంది, ఇక్కడ జిప్ లైన్ ఉంది, రెండు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అది చూస్తున్నప్పుడు ఫన్ ఉంటుంది అనిపిస్తుంది, కానీ చూసినప్పుడు కొంచెం భయం వేసింది, కానీ బట్ ఇట్స్ నైస్. ఎంజాయ్ అనిపిస్తుంది. ఫియర్ మొత్తం పోయిందా, వెళ్ళిపోయిందా భయం? యా, మొత్తం వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు సైక్లింగ్ చేయాలనిపిస్తుంది? యా. రైట్. అంటే ఫస్ట్ లో కొంచెం భయం వేసింది, కానీ ఆఫ్టర్వర్డ్స్ నేను అక్కడ నుంచి కిందకి వెళ్ళినప్పుడు భయం వేసింది, బట్ ఇట్ వాస్ ఫన్. ఐ థాట్ ఇట్ వాస్ యాక్చువల్లీ గుడ్ అండ్, కానీ అక్కడ ఎండింగ్ చేస్తున్నప్పుడు లైక్ దెర్ వాస్ సంథింగ్ స్టాప్ చేయడానికి, అక్కడ కొంచెం భయం వేసింది, బట్ ఇట్స్ గుడ్. జర్నీ మొత్తం అనిపిస్తుంది? యా. అంటే పైన నుంచి అంతా చూడొచ్చు, లైక్ వ్యూ అంతా చూడొచ్చు, చాలా బాగుంది. ఇట్ వాస్ వర్త్ ఇట్. ఓకే. అంటే ఎప్పుడు చూడలేదు ఇట్లాంటివి? అంటే చూసాను, అంటే వండర్లాలో అలా చూసాను, బట్ ఐ నెవర్ ట్రైడ్ ఇట్, ఎందుకంటే నాకు చాలా భయం వేసింది అండ్ ద హైట్ కూడా చాలా పెద్ద, లైక్ చాలా హైగా ఉంది. సో లైక్ ఫస్ట్ టైం ట్రై చేయడం బాగుంది. ఎవ్రీ మూమెంట్ చెప్పు. హెల్మెట్ పెట్టుకుంటున్నప్పుడు, బెల్ట్ ప్యాక్ చేస్తున్నప్పుడు, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు, జర్నీ మధ్యలో, లాస్ట్ వరకు మొత్తం ప్రతి పాయింట్ చెప్పమ్మా. అక్కడ నేను అక్కడ కూర్చున్నప్పుడు ఐ వాస్ లైక్ నర్వస్, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం, నా ఫ్రెండ్ ఆల్రెడీ ఎక్కింది, ఐ వాస్ నెక్స్ట్ అండ్ దెన్ ఇక్కడ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు స్టేజ్ లైక్ చాలా భయం వేసింది, ఎక్కడ పడిపోతాను, వీక్గా ఉంది, లైక్ నాకు చాలా భయం వేసింది. అండ్ లైక్ మేము కిందకి వెళ్ళినప్పుడు లైక్ సడన్ గా ఆ వైర్ వదిలేసి కొంచెం పుష్ ఫోర్స్ లాగా వచ్చినప్పుడు ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ వర్త్ ఇట్, ఐ లైక్ ఇట్. అండ్ లాస్ట్కి వెళ్ళినప్పుడు చెప్పినట్టే చాలా కొంచెం భయం వేసింది, బట్ ఇట్ వాస్ రియలీ గుడ్. తాత హెల్మెట్ అన్ని తీసుకుని ఐమ్ హియర్ నౌ. అవునా? ఓకే. మొత్తం అది జర్నీ అయిపోయిన తర్వాత, రైడ్ అయిపోయిన తర్వాత మీకు అంటే కాన్ఫిడెన్స్ పెరిగిన కాన్ఫిడెన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఎంత కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది? లైక్ ఐ బి లైక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, నేను చేశాను, ఐ ట్రైడ్ మై బెస్ట్, ఐ డిడ్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, వెరీ గుడ్. నైస్. అయితే మేము విస్టా స్కూల్ నుంచి వచ్చాం. అయితే నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను లాస్ట్ ఇయర్ వెన్ ఐ వాజ్ ఇన్ 6th grade. అయితే స్కూల్ నుంచి ఇక్కడికి జర్నీ బాగానే ఉండే, కానీ కొంచెం లాంగ్ ఉండే, కానీ ఇక్కడ క్యాంప్స్, ఫుడ్ అన్నీ బాగానే ఉంటాయి, నాకు ఇష్టం. ఓకే, చేసావా జిప్ లైన్? చేశాను, చాలా బాగుంటుంది, కానీ లాస్ట్ పోయాక కొంచెం భయం వేస్తుంది, సడన్గా వచ్చేసినట్టు ఇట్లా వచ్చేస్తుంది, అదొక్కటి ఉంటుంది. అది అలా ఏమి ఉండదు, కానీ అదో బైక్ పైన రైడ్ చేసినట్టు చాలా బాగుంటది. కిందికి మరీ అంత హైట్ ఉండదు కాబట్టి భయం అవ్వదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 3-4 times చేశాను, భయం అవ్వదు. ఫ్రెండ్స్ అందరితో వచ్చినావు కదా, ఇక్కడ సైక్లింగ్ ఉంది, తర్వాత ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. అదే ట్రెక్కింగ్ మేము నైట్ చేస్తాం, నైట్ ట్రెక్కింగ్ ఉంటుంది, ఇంకా టైం యాక్టివిటీస్ అని చెప్పేసి ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బాగుంది. ఓకే, రొటీన్ లైఫ్ రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళడం, హడావుడిగా అదంతా నార్మల్ గా ఇంటికి చాలా బాగుంటుంది. ఇంకోటి మేము ఫ్యామిలీతో కూడా వెళ్తాం ఎక్కువ ట్రిప్స్, అలా అని కొంచెం ఈజీ ప్లైన్ అని అవి వెళ్తూ ఉంటాం ఫ్యామిలీతో, బాగా అనిపిస్తుంది. Vista Internationals. Okay. What do you observe in this Mayuri Park, Adventure Park? This park is so, has fresh air and it's so good to like, there's so many animals here and yeah, it's so good. And there are many fun activities here which are really good, and if you're scared, we just need to face our fears and go. When did you came from Jammu to here? Like 2017 or 2018. Okay. Really, what is the difference between Jammu and Kashmir to Hyderabad weather-wise? Jammu is really, really cold in winters, and here in Hyderabad it's not that much cold. Okay. And in when it's summer,
it's really hot, but in Hyderabad it's more hotter than Jammu and Kashmir. Okay. Did you notice this type of adventure trips in Hyderabad? Yes, only this is my second time actually. వచ్చేటప్పుడు ఎట్లా ఉంటారు, చేసిన రైడ్ చేసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? లైక్ ఇక్కడ మేసిగా చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. బట్ ఇక్కడ రావడానికి ముందు పిల్లలు చాలా భయపడతారు సార్. బట్ ఒకసారి ఇక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళ భయం అనేది పోగొట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ మేము మన ఈ అర్బన్ ఈకో పార్క్లో మైబ్నార్లో మేము ఏం చేస్తున్నాం అంటే పిల్లలకి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తున్నాం, నైట్ ట్రెక్ చేయించినాం, మార్నింగ్ ట్రెక్ చేయించినాం. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ భయం అనేది పోగొట్టుకుంటున్నాం. సో ఎందుకంటే దే వీళ్ళు అంతా సిటీలో పెరిగి పుట్టి పెరిగేవాళ్ళు, వాళ్ళు అసలు నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, నైట్ జంగల్లో ట్రెక్ చేయడం ఎలా ఉంటుంది, నైట్ స్టార్స్ ఫైండింగ్, హౌ టు సర్వైవ్ అనేది మనం నేర్పిస్తాం. అలాగే మార్నింగ్ ట్రెక్ కూడా మేము 3 కిలోమీటర్స్ కొండపైకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఏంటంటే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ మేము క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో అండ్ వన్ మోర్ థింగ్, ఈ కేసీఆర్ అర్బన్ ఈకో పార్క్ అనేది ఏంటంటే లైక్ ఇట్స్ అ ఫుల్ మీల్స్ సార్. ఇక్కడ వీళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ అడ్వెంచర్ ఉంది, ట్రెక్కింగ్ ఉంది, ఫుడ్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి, ట్రెక్కింగ్ అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో వీ రికమెండ్ టు ఎవ్రీ వన్ టు కమ్ హియర్ అండ్ జాయిన్ విత్ అస్. థ్యాంక్ యూ. మీకు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారు సార్? యాక్చువల్లీ వీఆర్ ఇన్స్ట్రక్టర్ అందరం అంతా మేమంతా ఎక్స్ఎన్సీడీ క్రెడిట్స్ అండ్. సో మేమంతా ఆర్మీ ఆఫీసర్ చేతిలో ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చాము. అండ్ వీ డిడ్ క్యాంప్స్ ఓవరాల్ ఇండియాలో, మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. నౌ వీఆర్ వర్కింగ్ విత్ వ్యాంటింగ్ బి హాలిడేస్. సో మా సిఓ సార్ ప్రసాద్ సార్ చెప్పినట్టు మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మాకు సెట్ చేయించారు. అండ్ మన రాజశేఖర్ సార్ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. పెండాల్స్లో నైట్ క్యాంపింగ్ ఎట్లా ఉంటుంది? సో బేసికల్గా నైట్ క్యాంపింగ్ అనేది సార్ ఇక్కడ మనం రెగ్యులర్ లాగకుండా పిల్లలకి టెంట్స్ అలాట్ చేస్తాం. సో పిల్లలకి సమ్ టైమ్స్ వీళ్ళు జంగల్కి వెళ్ళినప్పుడు టెంట్స్ ఎలా వేసుకోవాలి అని మనం నేర్పిస్తూ ఉంటాం వాళ్ళకి. లైక్ మనాలి అంటే స్నో టెంట్స్ ఎలా ఉంటాయి, నార్మల్ టెంట్స్ అండ్ మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు ఎలా, రివర్ దగ్గర ఉన్నప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలని నేర్పిస్తాం. ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు, దెన్ వాళ్ళు వెళ్ళేటప్పుడు దేవ్ కూడా మిస్ ద వే, వాళ్ళు చాలా బాధపడుతూ రిటర్న్ వెళ్తూ ఉంటారు. ఇంకొక 2 డేస్ స్టే చేస్తే బాగుంటుంది అనుకుంటే వెళ్తూ ఉంటారు. ఎట్లా పెరిగిందా రష్? ఎస్ సార్, యాక్చువల్లీ స్టార్టింగ్లో వీక్లీ 1 హార్డ్ అవుతుండే. బట్ రావడం ఏంటంటే పిల్లలకి తేవడం, ఈ కొద్దిగా సర్కిల్ పెరగడం, ఈ ఫీల్డ్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. సో నా వీఆర్ 2 మంత్స్ బిజీ సార్. వీకెండ్స్లో అసలు స్లాట్స్ దొరకట్లేదు సార్. అసలు పబ్లిక్ కూడా బాగా అట్రాక్ట్ అవుతుంది అడ్వెంచర్కి. రైట్. మౌనార్లో, మయూరి పార్క్లో రెగ్యులర్గా అడ్వెంచర్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఇక్కడ స్కై సైక్లింగ్తో పాటు జిప్ లైన్, అట్లా మిగతా కొన్ని కొన్ని యాక్టివిటీస్ ప్రత్యేకంగా యూత్ కోసం, చిల్డ్రన్స్ కోసం సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో రెగ్యులర్గా వీకెండ్స్లో వస్తుంటారు ఎక్కువగా హైదరాబాద్కి దగ్గరగా ఉండడం. ముఖ్యంగా అడ్వెంచర్ ట్రిప్స్ చేయాలంటే ఎక్కడో మా మౌంటైన్ రేంజెస్కి వెళ్ళాల్సి వస్తుంది, పర్వత ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. కానీ హైదరాబాద్కి అత్యంత సమీపంలో 100 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ అవకాశం ఉంది. చాలామంది రెగ్యులర్గా వస్తూనే ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా ఈ అడ్వెంచర్ ట్రిప్స్ కంటిన్యూ అవుతున్నాయి, తర్వాత రెగ్యులర్గా యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి? ఫస్ట్ ఈ అంటే దీని మీద మీకు అవగాహన ఎట్లా వచ్చింది? నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర ప్రసాద్. నా కంపెనీ పేరు వాండరింగ్ బీ హాలిడేస్. 2007 స్టార్ట్ చేశాను నేను ఇది. సో ఆల్మోస్ట్ ఇప్పటికీ 17 సంవత్సరాల నుంచి చేస్తాం మేము ప్రోగ్రామ్స్, అంటే దేశం అంతా చేస్తాం. హిమాలయన్ ట్రెక్స్ నుంచి మొదలుపెట్టుకొని రివర్ రాఫ్టింగ్ ప్రోగ్రామ్స్, జంగిల్ సఫారీస్, క్యాంపింగ్. అయితే నేను ప్రిడామినెంట్గా స్టూడెంట్స్కి చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కోసం, ధైర్యం కోసం ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అంటే నేను ప్రీవియస్గా నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎన్సీసీ క్యాడెట్, ఎయిర్ వింగ్ ఎన్సీసీ క్యాడెట్. సో దానివల్ల నాకు దీంట్లో ఇంట్రెస్ట్ కలిగింది. అయితే ముందు ఎంఎన్సీలో పనిచేసేవాడిని, 2007లో ఆ జాబ్ మానేసి వాండరింగ్ బీ హాలిడేస్ స్టార్ట్ చేశాను అన్నమాట. అప్పటి నుంచి లెక్క పోయింది, ముందు లెక్క పెట్టేవాడిని ఎంతమంది స్టూడెంట్స్ అని. ఇప్పుడు ఆ లెక్క ఎప్పుడో మానేశాను ఇంకా 17 ఏళ్ళ నుంచి. సో వీళ్ళు పిల్లలు వచ్చినప్పుడు మేము ఇలా వేరియస్ అడ్వెంచర్ యాక్టివిటీస్, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తాం. చేస్తే వాళ్ళు దానివల్ల ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, టీమ్ స్పిరిట్ అవుట్ వస్తుంది. సో దానివల్ల వాళ్ళు పర్సనల్గా డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సేఫ్టీ ప్రికాషన్ అంటే భయం పోవడానికి మనం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? అంటే మేము సేఫ్టీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కంప్లీట్గా హార్నెస్ ఉంటుందండి, హుక్స్ ఉంటాయి, హార్నెస్ ఉంటుంది, అన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి. మా ఎక్విప్మెంట్ అంతా మేము రెగ్యులర్గా చెక్ చేస్తాం, యూజ్ చేసిన తర్వాత చెక్ చేస్తాం, మెయింటైన్ చేస్తాం. బిఫోర్ ఎనీ అడ్వెంచర్ సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
అండ్ ఇన్ఫ్యాక్ట్ మాకు ఈ పార్క్లో డిఎఫ్ఓ గారు కానీ మన రాజశేఖర్ కానీ యోగేంద్ర కానీ అందరూ మాకు కొంచెం ఫెసిలిటీస్ క్రియేట్ చేసి సహకరించినందుకు మాకు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. అడ్వెంచర్ ట్రిప్స్ అంటే ఇష్టపడిన వారంటూ ఎవరుండరు, ముఖ్యంగా చిన్నపిల్లలు యూత్కి ఎంతో సరదా. ఫన్గా సాగే ఈ అడ్వెంచర్ ట్రిప్స్లో ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా పాలమూరు రావాల్సిందే. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ 6 న్యూస్ మామూలు.